పత్రిజి గారు కలలు కన్న ప్రొద్దుటూరులో ఒక అద్భుతమైన పిరమిడ్ వస్తున్నది. సార్ ఎప్పటి నుంచో ప్రొద్దుటూరులో బంగారు పిరమిడ్ రావాలని. ప్రొద్దుటూరు పట్టణములో ఎంతమంది ధనవంతులు ఉంటారంటే చెప్పడానికి వీలు లేదు. ప్రొద్దుటూరు పట్టణాన్ని బాంబేతో పోలుస్తారు. ఆ ప్రొద్దుటూరు పట్టణములో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేస్తున్న సతీష్ ఉభయ గారు. సతీష్ గారు కడప జిల్లా అధ్యక్షులు, అద్భుతమైన వ్యక్తి. పత్రిజి గారు ఎప్పటి నుంచో పరిచయం, కానీ కనిపించడు, అదొక్కటే ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఇవాళ ధ్యాన మహాచక్ర కి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ మరొకసారి అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు మనము ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకున్నాం, అది ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఇలా జరుపుకోవడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే పత్రిజి గారు ఫిజికల్గా లేకపోయినా ఆయన అంతకంటే ఎక్కువగా అందరినీ తయారు చేసి ఇవాళ ఇన్ని బాణాలను ఇక్కడ వదిలాడు. ప్రతి ఒక్క బాణం కూడా వాళ్ళ పరిధి కంటే ఎక్కువగా చాలా షార్ప్గా పనిచేస్తూ చాలా అద్భుతంగా సృష్టించారు వీరి మార్గదర్శకత్వంలో. సో కాబట్టి ఈ ఎంటైర్ టీమ్కు, ఈ ట్రస్టీలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి, మరీ ముఖ్యంగా దీని వెనకల ఎంతోమంది కృషి చేశారు. ఎందుకంటే వాళ్ళు హార్ట్ఫుల్గా ఇది మన పండగ అని చెప్పేసి వారందరికీ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను కడప జిల్లా నుంచి. ఇకపోతే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది కొత్తగా, ముఖ్యంగా యూత్, కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. వారు ఇంకా ఎక్కువగా తెలిసేదానికోసము ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎన్నో ప్రాంతాలు విస్తరించాలి. మన సార్ యొక్క లక్ష్యము, మన యొక్క లక్ష్యము ధ్యాన జగత్, ప్రేమ జగత్, దానికోసమే మన ఈ తపనంతా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరొకసారి అభినందించుకుంటూ, ముఖ్యంగా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో 108x108 పిరమిడ్ రెడీ కాబోతూ ఉందండి. ఇది పత్రిజి గారు కలల్లో ఇది ఒకటి. ఎన్నో మాటలు ప్రొద్దుటూరులో పిరమిడ్ తొందరగా రావాలి అనేది సార్ యొక్క ఇంటెన్షన్. సో అది ఒక లెవెల్ వరకు వచ్చేసింది. దగ్గరలో ఇప్పుడు ఈ ఇయర్ ధ్యాన దసరా ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. 3 డేస్ చాలా అద్భుతంగా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుంది, ఫుల్ ప్రోగ్రామ్తో, ఫుల్ స్ట్రక్చర్తో. దానికి మీరు అందరూ రావాలని మరొకసారి ఆహ్వానిస్తూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పిరమిడ్ ఎప్పటికైతే సార్, పిరమిడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ప్రొద్దుటూరు? సో పార్ట్ బై పార్ట్ అవుతా ఉంది సార్. ఆల్రెడీ స్ట్రక్చరల్ పార్ట్ అయింది, నెక్స్ట్ ఫినిషింగ్ పార్ట్ కావాలి. అది మా టార్గెట్ ఈజ్ దసరా లోపల అది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మా ఇంటెన్షన్తో వర్క్ చేస్తూ ఉన్నాం. అదే అవుతుందని కూడా మేము గట్టిగా వర్క్ చేస్తాం, అయిపోతుంది. ఓకే. అయితే పత్రి గారు గోల్డెన్ పిరమిడ్, బంగారు పిరమిడ్ కావాలన్నాడు, అది కూడా చేయాలి. సో దానికి వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ అని నామకరణం చేశారు. దానికి ఇంకొకటి మనం యాడ్ చేసుకున్నాం, గోల్డెన్ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ అని చెప్పేసి. సో అది దగ్గరలో పూర్తిగా రెడీ అవుతుందండి. దాని అందరికీ కూడా మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయండి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నెన్నో మనము కొత్త కొత్త ఒరవళ్ళేకి ప్రవేశిస్తూ ఉన్నాం. మొట్టమొదటగా 22-23 సంవత్సరాలప్పుడు వెనకలికి చూసుకుంటే చిన్న 1-2 స్టాల్స్తో మొదలైంది మన ఈ ధ్యానచక్ర ప్రయాణం. ఇవాళ ఎంతో అద్భుతంగా ఎన్నో వేల మందికి ఎన్నో ప్రోగ్రామ్స్తో డిఫరెంట్గా ఇయర్ టు ఇయర్ అడ్వాన్స్ అవుతూ మారుతూ ఈ సంవత్సరం నిన్ననే చూపించారు విజయభాస్కర్ రెడ్డి గారు ద్వారకా నివాస్ ఎంత అద్భుతంగా ఉందండి. డిజైనింగ్ అద్భుతం, చాలా అద్భుతం. సో ఎంతోమందికి ఫీజిబిలిటీ, ఎంతోమంది అట్రాక్ట్ అయ్యే దానికోసం కూడా అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది. జస్ట్ 4 రోజులు రావాలనుకునే వాళ్ళు 10 రోజులు ఉండేదానికి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడుతుందని మరొకసారి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కడప జిల్లా దేనికి ఫేమస్ చెప్పండి, చిన్న ప్రశ్న. బాంబులకు అనే చరిత్ర ఉండేది, అలాంటి ధ్యాన బాంబు.
మన కోట ఓబయ్య గారు. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, కైలాసపురికి, కైలాసపురికి, ద్వారకా నివాస్ కు, ద్వారకా నివాస్ కు, ప్రొద్దుటూరు మహాపిరమిడ్కు, వాసవి కన్యకా పరమేశ్వరి మహాపిరమిడ్ నిర్మాణం 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వచ్చే దసరాకు పూర్తి చేస్తున్నాం వారి స్ఫూర్తితో. విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు వారి సహాయ సహకారాలు అందించారు. మీరందరూ అందించమని మేము కోరుతూ ఉన్నాం. పత్రి గారి కళ బంగారు పిరమిడ్, తప్పకుండా బంగారు టోపీ పెడతాం పైన, పిరమిడ్ పైన తప్పకుండా. ద్వారకా నివాస్ చూశాను నిన్న, ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పించారు కర్తాల్ ట్రస్ట్ వారు. వారికి నేను మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 10,000 కట్టేవారికి అవకాశం ఉంది, 120,000 కట్టేవారికి అవకాశం ఇచ్చారు వారు. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం 3 లేక 4 రోజులు వచ్చి ఈ మహాపిరమిడ్లో మనం ధ్యానం చేసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ఈ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. పత్రి గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికైనా వెళ్ళారా? మీ అందరి రూపాలతో మీ అందరినీ, మీ అందరిలో పత్రిజీని చూస్తూ ఉన్నాము. 2 లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి వెళ్ళారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వారి ప్రభంజనాన్ని మనం శరవేగంగా ముందుకు సాగిస్తున్నాము. మహాకరుణ శాంతి ర్యాలీలు విపరీతంగా పెరిగాయి. పిరమిడ్ శంకుస్థాపనలు ఎక్కడ చూసినా జరుగుతున్నాయి, పిరమిడ్ ఓపెనింగ్లు జరుగుతున్నాయి. పత్రిజీ యుగంలో ఉన్నాం, పత్రిజీ యుగంలో ఉన్నాం, పిరమిడ్ యుగంలో ఉన్నాం, శాకాహార యుగంలో ఉన్నాం. కాబట్టి ఈ పిరమిడ్ యుగాన్ని మనం సంపూర్ణం చేసుకుందాం. మళ్ళీ 4 గంటలకు నా స్పీచ్ ఉంది, అప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వార్తా నివాస్లో నిన్న సారు ప్రోగ్రామ్స్ చెప్పారు, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి మేము కడప జిల్లా నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ద్వారకా నివాస్లో దగ్గరలో సార్ తెలియజేస్తామని చెప్పి ఇవాళ ఇక్కడే తెలియజేస్తూ ఉన్నాం సార్. అలాగే ఒక 1 మినిట్, పత్రిజీ గారు ఎంతోమందిని తయారు చేశారు అని చెప్పారు. ఎంతో ఒక సద్గురువు ఎంతో త్యాగం కూడా చేస్తారు, అది మనకు అంత ఈజీగా అర్థం కాదు. ఇవాళ ఇందాక నేను చెప్పాను, ప్రతి ఒక్క మాస్టర్ ఇంకా షార్ప్గా వాళ్ళ లెవెల్ కంటే ఇంకా ఒక 10-20% ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారంటే ఫిజికల్గా ఇవాళ ఇలా రావాలని చెప్పేసి ఆయన అలా డిజైన్ చేశాడేమో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి మహానుభావులు మన పత్రిజీ గారు, వారికి మరొకసారి నేను ప్రమాణాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీ జంగమయ్య గారు, రాజవేడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సెక్రటరీనే కాకుండా ఇవాళ ఇక్కడ సేవ చేసేదానికోసం 20 డేస్గా ఇక్కడే ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో ఈయన చురుగ్గా పాల్గొంటున్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ఆత్మవందనాలు తెలుపుకుంటూ, అలాగే ఈ యొక్క కర్తాల్ కైలాసపురి యొక్క ట్రస్టీస్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆల్ మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కర్తాల్ కైలాసపురి మహాపిరమిడ్ ఇది ప్రపంచానికే తలమానికం. కాబట్టి ఈ ప్రపంచ తలమానికాన్ని మనందరి యొక్క భుజస్కంధాల మీద మా తండ్రి గారైనటువంటి పత్రి గారు ఆయన యొక్క ఆశయ ప్రయాణంలో మేమంతా భాగస్వాములై ఈ యొక్క కర్తాల్ కైలాసపురి పిరమిడ్ని ఎంతో ముందుకు తీసుకురావాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మనమంతా ఈ యొక్క పత్రిగారి ఆశయాన్ని పంచడానికి సిద్ధంగా ఉంటానని తుది శ్వాస వరకు
నేనెప్పుడు పత్రిగారి ఆశయ సేవలో ఉంటానని, మనమందరం కూడా పత్రిగారి ఆశయానికి వారసులంగా భావించి నేను కృతజ్ఞతాభావంతో పనిచేస్తానని కోరుకుంటూ, అలాగే ట్రస్టీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసి మన వచ్చినటువంటి శ్రోతలు, జిజ్ఞాసువులు, అలాగే ధ్యాన మిత్రులు, అలాగే ధ్యాన దేవుళ్ళకి అందరికీ కూడా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ట్రస్టీ గారికి, అలాగే ఈ సభకు నమస్కరిస్తూ థ్యాంక్స్ యూ. దివ్యాత్మ స్వరూపుల్లారా, పత్రిజీకి అత్యంత ఇష్టమైన మహాప్రీతికరమైనటువంటి మానస పుత్రిక ధ్యాన జగత్. ధ్యాన జగత్ లేని ఇల్లు ఉండకూడదు అని ఆయన ఆకాంక్ష. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మాస్టరు ప్రతి నెల 10 ధ్యాన జగత్తులు బుక్ చేసుకొని అందరికీ పంచాలి. ధ్యాన జగత్ జరగాలి అని ఆకాంక్షలో భాగమే ఈ అద్భుతమైనటువంటి మంత్లీ వచ్చే ఈ బుక్కు. ప్రతి ఇంట్లో టీపాయ్ మీద ఉండాలి కాబట్టి లక్షలాది బుక్కులు ప్రింట్ చేసి తద్వారా మనం ప్రపంచాన్ని ధ్యాన జగత్తు అతి తొందరలో చేయగలం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఇక్కడ అరేంజ్మెంట్లు బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, భోజనాలు చాలా బాగున్నాయి, టీం అద్భుతంగా పనిచేస్తుంది, పత్రిగారి ఎనర్జీ అణువణువున మనకు కనిపిస్తూ ఉంది.